ఉండాలి. కోరికలు అతిగా ఉండకూడదు. మన శరీరానికి సంబంధించిన విషయాల ప్రకారం కోరికలు కూడా సమతుల్యంలో ఉండాలి. ఇద్దరికి సమయం కేటాయించాలి. అంటే మన కోరికల ప్రకారం పనులలోనే ఉండకూడదు. ఇంటి పనులు కూడా చూడాలి, బయట పనులు కూడా చూడాలి. సహజ అవసరాలు, వీటిని ఎప్పుడు చంపకూడదు. ఉదాహరణకు తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, సుఖము దుఃఖము మొదలైనవి. మనకు ఇప్పుడు డ్యూటీ ఉంది, ఆ డ్యూటీని చేయడానికి ఏం చేస్తామంటే అతిగా ఆ డ్యూటీ మీద దృష్టి సారిస్తాం. దాని మూలంగా తినడం, త్రాగడం, మనకు అవసరాలు వీటిని చంపుకుంటాం. అలా చేసుకోకూడదు. హెచ్చు తగ్గులకి గురి కాకూడదు. ఎల్లప్పుడూ మధ్యస్థ మార్గం పాటిస్తూ ఉండాలి. సమాజంతో కట్టుబడి ఉండాలి. సమాజంతో దూరంగా ఉండకూడదు. సమాజంతో కట్టుబడి ఉండాలి, దూరంగా ఉండకూడదు. ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుతూ ఉండాలి ప్రతి ఒక్కరితోనూ. ఫలితము ఎల్లప్పుడూ ఫలితాన్ని గ్రహిస్తూ ఉండాలి. మనం చేసే పనిని దాని ఫలితం వస్తుందా లేదా అది కూడా గ్రహిస్తూ ఉండాలన్నమాట. ఏ పని చేసినా వృధా చేయకూడదు. పని చేసే పని దాన్ని ఆ పైనే వృధా కాకుండా చూసుకోవాలి. ఇలాంటి గుణాలుంటే గొప్ప వ్యక్తిత్వం మనకు దక్కుతుంది. ఇంతటితో ఈ అంశం పూర్తి అయింది అల్హమ్దులిల్లాహ్. ఇందులో ఏమన్నా మీకు సందేహాలు ఉంటే అడగవచ్చు. ఒక 5 నిమిషాలు. ఎవరైనా సరే వ్యక్తిని గురించి, వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకుంటే ఎలాంటి ఫీల్డ్లో అయినా మనకు పనికొస్తుంది. అది దాయి అయితే ఇంకా దాయికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. విషయం కేవలం దావా గురించి మాత్రమే కాదు, జీవన శైలిలో ఎక్కడైనా సరే అదే ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాము, ఇంటి వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. ఎక్కడైనా మనం పనిచేస్తున్నాము ఈ స్కూల్లో, అక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒక ఇజ్తిమాలు కానీ లేకపోతే వేరే ప్రాంతాల్లో వెళ్తాం, అక్కడ ఉన్న వాళ్ళలో ఇలాంటి వ్యక్తిత్వాలు ఎవరెవరు ఉన్నాయి, వాళ్ళని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అది చూసుకోవచ్చు. ఆపలో తరచుకొచ్చాయి ఏమైనా ఉన్నాయా? సరే, ఇంతటితో ఇది ముగుస్తుంది. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ తబారక తాలా తద్వాయమనగా అల్లాహ్ తాలా మాకందరికీ ఇలాంటి వ్యక్తిత్వాలని తెలుసుకొని సరైన రీతిలో వాళ్లతో వ్యవహరించే మార్గం ప్రసాదించుగాక. ఆమీన్. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా నబీనా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహ్బిహి అజ్మాయిన్. మీరు మార్చి మాకండి, ఇప్పుడు రబ్బాని గారు వస్తారు ఇన్షాల్లా, ఆయన లెక్చర్ మొదలెడతారు. దానికంటే ముందు మనం ఇక్కడ దాయిల్గా నేర్చుకుంటానికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాము.
అయితే దాయికి కావాల్సిన ముఖ్యమైన విషయం అతని యొక్క క్యారెక్టర్. మన క్యారెక్టర్ ముందు సరిదిద్దుకోవాలి, అప్పుడే మనం దాయిగా పని వస్తాం. క్యారెక్టరు అఖ్లాఖ్, అఖ్లాఖ్ ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన, దాని ఏమంటారు, వసీల అన్నమాట. దావత్ యొక్క వసీల అన్నిటికంటే అన్ని వసాయల్లో అన్నికంటే ముఖ్యమైనది అఖ్లాఖ్. దాయి ఎల్లప్పుడు ఏం చెప్తాడు, కుల్ హాదిహి సబీలి అదు ఇలల్లాహి అలా బసీరతిన్ అన వమిత్తబాని. కుల్ హాదిహి సబీలి, ఓ ప్రవక్త నువ్వు చెప్పు ఏమని, హాదిహిల్ హయాతు సబీలి నా జీవితం మీకోసం అద్దం లాంటిది. అద్దంలో మీరు ఎలా మీ ముఖం ఎలా చూసుకుంటారో దాయి ఎలా ఉండాలి. నేను పిలిచే దేనివైపు పిలుస్తున్నానో దానిపై అమలు ఎలా చేయాలి, అదంటే చూడాలంటే నా జీవితంలో చూసుకోండి. ఎవరు చెప్తాడు ఈ మాట? ఒక దాయి చెప్తాడు. మన జీవితమే వాళ్ళకి మార్గం, మంచి మార్గం. మన జీవితమే వాళ్ళకి మంచి మార్గం. కుల్ హాదిహి సబీలి, హాదిల్ హయాతు సబీలి, నా జీవితం మీ యొక్క మీకోసం మంచి మార్గం. అందుకని మనకు మౌనము ముందు సరిదిద్దుకోవాలి. క్యాజ్ వచ్చే బాత్ సమయమే ఆ రయ్యే తో హమ్ పహలే సంజీదా హో జానా, హమ్ పహలే ఏక్ బడే మక్సద్ సే ఆయే హం, మక్సద్ కు సమజనా, అప్నే ఆప్ కు సుధార్ లేనా, ఉస్కే బాద్ ఆప్ దాయి బన్ సకేంగే. వర్నా హమ్ అప్నే ఆప్ కు సమ్మర్ కోర్స్ కీ తరీఖే సే ఆ గయే, యహాన్ ఐసే హి వక్త్ గుజార్ దియే తో కామ్ నహీ చల్తా. తో ఆప్కే లియే ఏక్ ఉస్తాద్ సే అబ్ దో ఉస్తాద్ ఆ గయే, ఏక్ ఆప్ కు డాక్టర్ జహంగీర్ సాహబ్ హై ఔర్ దూసరే దాయి అమానుల్లా సాహబ్ హై. తో యే దోనో ఇన్షాల్లా ఫీల్డ్ వర్క్ బి కరాయేంగే, ఆప్ లోగో కే సాత్ ఉఠేంగే, బైఠేంగే, ఖాయేంగే, పియేంగే ఔర్ ఇసీ తరహ ఆప్ హీ కీ జగహ్, ఆప్ హీ కే యహాన్ సోయేంగే, ఆప్ కు జగాయేంగే, సబ్ కరేంగే. తర్బియత్ కే లియే దో ఆద్మీ కో హమ్నే రఖా హై, సమజ్ గయే. వో జైసే బోల్తే హై వైసే సున్ కే ఆప్ లోగ్ పూరా వక్త్ గుజార్, అప్నీ మర్జీ కే ముతాబిక్ చలే జానా, జబ్ చాహే చలే ఆనా, యే నహీ హో సక్తా. హర్ కామ్ కే లియే ఇజాజత్ చాహియే కహీ బాహర్ జానా, యా ఫిర్ హమారా జో షెడ్యూల్ బనా హై షెడ్యూల్ కే ముతాబిక్ అప్నా కామ్ కర్తే జాఓ. సబ్కో షెడ్యూల్ మిల్ గయా, సబ్కో మిల్ గయా జీ, ఆప్ లోగో నహీ మిలా, మిల్ గయా. తో ఆప్ లోగో మే యహాన్ బాజీ సల్మా హీ గయా, సల్మా బాజీ నహీ హై, షరీక్ నహీ హోతే, వో షరీక్ నహీ హోతే హై, తబియత్ సహీ నహీ. ఫిర్ కౌన్ హై ఆప్ లోగో కే లీడర్ కౌన్, లీడర్ హీ నహీ, బగైర్ ఖియాదత్ కీ గాడీ చల్ రహీ హై, బగైర్ డ్రైవర్ కే కౌన్ హై లీడర్ ఏక్ బనా లో. తో ఏక్ లీడర్ బనా కే, ఏక్ అమీర్ బనా కే ఉన్కే మాతహత్ చల్నా, కోయి జానా హై కర్నా హై తో ఉన్సే ఇజాజత్ లేనా, ఆపస్ మే కిసీ ఏక్ కో అప్నా లీడర్ బనా. కౌన్ బనేంగే లీడర్, కిస్కో బనా రహే, బనా కిసీ ఏక్ కో, కౌన్ హై? రఫీఖున్ నిసా, రఫీఖున్ నిసా ఏక్ మర్తబే ఆకర్ ఉన్సే మిల్నా పడేగా, బాత్ కర్నా పడేగా, ఔర్ కోయి నహీ, ఔర్ కోయి నహీ, కౌన్ ఔర్ కౌన్ హై? ఖైర్ మే సైజ్ దర్యాఫ్త్ కర్కే మే బతాతా కిసీ ఏక్ కో లీడర్ బనా లో ఔర్ మాతే హై. అచ్చా, ఔర్ కైసే గుజర్ రహా హై, రాత్ మే పరిశానీ హుయీ, ఇన్కో ఐసే కీజియే సాహబ్, ఏక్ ఆఖరీ బెంచ్ రఖే, ఛోటే బచ్చోం కో బోలే ఉస్ బెంచ్ పే బిఠా దీజియే, తర్తీబ్ దే దీజియే, అభీ తర్తీబ్ దే దీజియే, సబ్ ఆనే సే పహలే అభీ తర్తీబ్ దే దో,
छोटे को पीछे भेज दो. पीछे आ जाओ, पीछे छोटे बच्चों पीछे भेज. क्योंकि बाबू ये समर कोर्स नहीं है, दावा कोर्स है. ये इतना आसान कोर्स नहीं है, मुश्किल कोर्स है. समझ रहे हैं? समर कोर्स है, ऐसे खेल कूद के लिए बुलाते, चंद बातें जहन में बिठाते, भेज देते. उसे दावा, इसे समर कोर्स बोलते. ये समर कोर्स नहीं है, ये दावा कोर्स है. आप लोग लेक्चर के अंदर देख रहे होंगे कितनी गहराई है. उसे समझने के लिए तो वक्त लगाना पड़ता है. तुम कौन सी क्लास पढ़ी जी? हाँ, फर्स्ट ईयर, इंटर फर्स्ट ईयर. देखने में छोटे नज़र आ रहे हैं. पूरे सामने के पूरे हो गए? ठीक. तो दाई का कैरेक्टर सबसे अहम है. कैरेक्टर सही है तो लोग खुद ब खुद आपको देख के लोग मुसलमान हो जाएंगे. कैरेक्टर अगर सही नहीं है तो फिर आप हज़ार कोशिश कर लीजिए मगर लोग मुतासिर भी नहीं होंगे, लोग इस्लाम की तरफ भी नहीं आएंगे. कल आप कह रहे थे कोई पाम्फलेट हो तो हम दावत का काम करने में आसानी होती. तो अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ये फोल्डर्स लेकर गए थे क्या दावत का काम करने? चप्पड़ फोल्डर्स थे अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के हाथ में. इसके बगैर काम किए नहीं किए. तो दाई क्या है, यानी हर मौके को गनीमत समझता है, हर तरीक़े से मधु के पास पहुँचता है. दाई के लिए कोई ख़ास तरीक़ा नहीं होता. वक्त जब आता है तो किसी न किसी तरीक़े को इस्तेमाल कर लेता है. मसलन मिसाल के तौर पर देखिए, मरते मैं यहाँ से निकला था चेन्नई जाने के लिए, विजयवाड़ा स्टेशन उतरा तो सख्त साक्षी पेपर शुरू में आ रहा था. उससे पहले रंगीन नहीं था, कई रंग का पेपर नहीं आता था. न्यूज़पेपर ब्लैक एंड वाइट होता था. अब कलर में पहली मरतबे साक्षी पेपर आया, मालूम है ना आप लोगों को? फर्स्ट लोग बहुत ज़्यादा ख़रीद रहे थे. चलो बोल के मैं भी ख़रीद लिया साक्षी पेपर. साक्षी पेपर ख़रीद के पिनाकिनी एक्सप्रेस चढ़ा. जैसे ही सीट पे बैठा, निज़ामाबाद के तीन लड़के आए. एक मेरे बाजू बैठा, दोनों मेरे सामने बैठे. मैं साक्षी पेपर पढ़ रहा था, पढ़ते पढ़ते देखा तो मिस वर्ल्ड का एक फ़ोटो दिए, देकर कहा कि ये फ़ोटो लंदन में 36,000 पौंड में बिका है. लोगों ने इसको 36,000 पौंड में ख़रीदा. तो फ़ोटो क्या है, बग़ैर कपड़ों की औरत है, समझ गए? वो मिस वर्ल्ड. तो इससे क्या ताल्लुक है, दावत का क्या ताल्लुक है इससे? पूछे गए दावत से ताल्लुक़ है. तो उसको हमने ज़रिया बनाया. कैसे बताया बाजू में नौजवान, ये फ़ोटो क्या कह रहा है? कहा कि फ़ोटो कुछ समझ में नहीं आया उसके. अभी ये फ़ोटो दुनिया की पूरी औरतों को बुला रहा है कि तुम खूबसूरत बनना चाहे तो कपड़ों को निकालो. वही ना, जानवर जैसे हो जाओ. फ़र्क कुछ बाकी रहेगा जानवर में और इंसान में? कुछ बाकी नहीं रहेगा. तो उसके बाद मैंने पूछा ये क्यों हो रहा है? पता नहीं, आप ही बताइए. अल्लाह ने जिस इंसान को जिस मकसद से भेजा है उस मकसद को न समझने का नतीजा है, अल्लाह से न डरने का नतीजा है. तो उस वक्त उसने पूछा कि अल्लाह कौन होता है? हिंदू था, अल्लाह कौन होता है और ज़िंदगी का मकसद क्या है?
ہم کیوں آئے؟ تو میں نے اس وقت بتایا وما خلقت الجن والانس الا ليعبدون، اور اللہ تعالیٰ کی صفات، کس کی عبادت کریں؟ اللہ کی عبادت کریں۔ تو جب میں بیان کرنے لگا تو اس وقت وہ سوچ کر بولا کہ مجھے ایسے لگتا ہے کہ اللہ نے مجھے چن لیا ہے باتیں سننے کے لیے اور آپ کو میرے پاس بھیجا ہے، جبکہ میں اپنی زندگی میں قسم کھا رکھا تھا کہ میں ایک لمحہ بھی ضائع نہیں کروں گا، ఒక క్షణం కూడా వేస్ట్ చేయకూడదని ఒక నిర్ణయంతో నేను ఉండాను. కానీ ఇప్పటిదాకా జరిగిన జీవితం మొత్తం వేస్ట్ అయిపోయినట్టు నాకు కనపడుతుంది. వేస్ట్ అయిపోయింది. ఇకపోతే మీరు చెప్పే మాటలు, ఈ మాటలు వినగానే నా లైఫ్ మొత్తం చేసుకోవాలనిపిస్తుంది. నాకు దానికోసం నేనేం చేయాలి? کلمہ طیب لا الہ الا اللہ پڑھیے اور اس کے بعد مسلمان ہو جائیے. اتمبین چیری اپڑے کلمہ طیب لا الہ الا چدویڈ چدوی نینو مسلم ایپین پیر پر ماشک ناڑو عبداللہ چیری تروات امالی اتنے کسنے ہتلا فون نمبر لچھر اندر چپینڈی چیری چیری گا لیڈی پڑو چیری عبداللہ ایپین వాళ్ళ బాధ్యత, నా ఫ్రెండ్స్ బాధ్యత వాళ్ళు నాకు ఇస్లాం నేర్పాలి. ఎందుకంటే నా జీవితం ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయదు అనుకున్నా, కానీ నేను ఈ జీవితం ఎందుకు దొరికింది అది తెలుసుకోలేకపోయాను. ఈరోజు నాకు తెలిసింది, సృష్టించిన సృష్టికర్త యొక్క ఆరాధన కోసమే కదా అల్లాహ్ తబారకతల మనల్ని పంపించింది. అది వదిలేసి నేను ఎక్కడెక్కడ వెళ్తున్నాను? మార్చుకున్నాడు, పూర్తిగా ముస్లిం అయిపోయాడు. అంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ఫోల్డర్స్ ఉంటేనే దావత్ పని చేయగలం.